రెక్కాడితే గాని డొక్కాడని విధంగా తయారైంది చిరు వ్యాపారుల పరిస్థితి. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులు వ్యాపారులను మరింత దిగజారుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ వారి జీవితాల పాలిట శాపంగా మారింది. మినహాయింపు ఉన్న వ్యవసాయ రంగానికి కష్టకాలంలో కూడా ప్రభుత్వం సాయం చేస్తుంది. అయితే మినహాయింపు లేని చిరు వ్యాపారులను మాత్రం ప్రభుత్వం ఆదుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వదిగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతమైన పలు మండలాల్లో చిరు వ్యాపారులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. తోపుడు బండ్లు మొదలుకుని టీ స్టాల్ తో పాటు పండ్లు, పూల వ్యాపారులు, కూరగాయలు, ఇంటర్నెట్, జ్యూస్, హోటల్, చికెన్ తదితర వ్యాపారస్తులు రోడ్డున పడ్డారు. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి. కరోనా తీవ్ర స్థాయిలో ఉధృతి చెందడంతో గ్రామీణ ప్రాంతాల్లో నుండి పట్టణాలకు అవసరమైతే తప్ప ప్రజలు రాకపోకలు సాగించడం లేదు. దీంతో రోజు రోజుకి వీరి పరిస్థితి దారుణంగా తయారైంది. శ్రీనివాసులు, నేను బంగ్లా క్యాంపులో 2 బండ్ల మీద కూరగాయలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాను. ఈ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు లాక్డౌన్ పెట్టడం వల్ల మా కూరగాయలు సరిగ్గా సేల్స్ లేక మొత్తం చెడిపోతున్నాయి. అమ్మకాలు సరిగ్గా లాస్, రోజుకి 2000 లాస్ వస్తుంది. కాబట్టి మాకు లాక్డౌన్ని ఉదయం 8 నుంచి 1:30 దాకా 2 గంటలు సరళింపు ఇచ్చి నిత్యావసర సరుకులు కొనే విధంగా మాకు సహకరించవలసిన ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాం. ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు పట్టణంలో వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కావడంతో ఇక్కడ సాధారణంగానే షాపులు, అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక పక్క వ్యాపారాలు లేక ఆ వ్యాపారస్తులు అప్పులు తెచ్చి కిరాయిలు కడుతున్నారు. మరో పక్క ఆ వ్యాపారులు ఇటు వ్యాపారానికి అటు షాపులు అద్దెలు కట్టేందుకు డబ్బులు అధిక వడ్డీల్లో తీసుకువచ్చి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారాలు లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల 12 గంటల వరకు వ్యాపారాలు చేసుకుని షట్టర్లు వేసుకుని బతుకు జీవుడా అంటూ ఇంటి ముఖం పడుతున్నారు. కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ జరుగుతున్న పరిణామాలతో ఏదో ఒక రోజు మంచి రోజులు రాకపోవా అంటూ కాలం వెళ్లదీస్తూ తమ కుటుంబాలను నెట్టుకుపోతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా చెరుకు వ్యాపారం చేస్తున్నాము. ఇప్పుడు లాక్డౌన్ అని 12 గంటలు బంద్ చేయమని ఎంఆర్ఓలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ చెరుకు వ్యాపారాల వల్ల భారీ పిల్లలతో అప్పుడు చాలా కష్టంగా ఉంది. ఎక్కడ చెరుకు వచ్చేసి 90,000 కొన్నాము. ఇప్పుడు కనీసం 10 సెంట్లు కూడా చెరుకు బిజినెస్ కాలేదు. దానివల్ల సేల్ అనేది కొన్న చెరుకు కూడా ఎదిగిపోతుంది. దయచేసి ఈ లాక్డౌన్ అనేది సరళించి మాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాను. ఇదంతా ఇలా ఉంటే మరో పక్క పాఠశాలలు మూతపడడంతో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా తయారైంది. పాఠశాలలకు సెలవివ్వడంతో వీరి జీతభత్యాలు లేక అల్లాడుతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు కష్టకాలంలో ఉపాధ్యాయులను ఆదుకోవడంలో మాత్రం చిత్తశుద్ధి చూపించకపోవడం దారుణం. దీంతో ఉదయం వేళలో తోచిన పనులు చేసుకుంటూ బతుకుబండి సాగిస్తున్నారు ప్రైవేటు ఉపాధ్యాయులు. కరోనా మహమ్మారి కారణంగా పండ్లు, పూలు, జ్యూస్, టీ దుకాణదారులు, పాఠశాలల వద్ద చిరుతిండి అమ్ముకునే వారి పరిస్థితులు రోజురోజుకు దిగజారి అప్పులు ఊబులో కూరుకుపోతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు రేషన్ కార్డు ఆధారంగా కుటుంబానికి 4,000-7,000 రూపాయలు సాయం చేసి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునే విధంగానే మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆదుకోవాలని వారు కోరారు. మినహాయింపులు ఉన్న వ్యవసాయ రంగాన్ని కష్టకాలంలో కూడా ఆదుకున్నారని, తామును కూడా ఆదుకోవాలని చిరు వ్యాపారస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చెప్పు దాని అక్కడ శ్రీరాములు తినేసేస్తారు మాది వృత్తి. గత పోయిన సంవత్సరం ఇట్లాగే, ఈ సంవత్సరం ఇట్లాగే, ప్రతి సంవత్సరం కూడా ఈ లాక్డౌన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ముఖ్యంగా ఈ పచ్చి సరుకు వాళ్ళు, ఈ చికెన్ షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏ రోజు సరుకు ఆ రోజు అమ్ముకోవాలి. ముఖ్యంగా ఈరోజు మిగిలిపోతే అమ్ముకోవడానికి కుదరదు కాబట్టి వ్యాపారం లేక, జనాలు రాక, ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఈ రూమ్ బాడుగులు, ఈ పిల్లకాయల జీతాలు ఇచ్చుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అవసరం పడుతున్నాం.